మెగా అభిమానులకి సినిమా అభిమానులకి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ మా ఆహ్వానాన్ని మన్నించి ఫంక్షన్కి వచ్చిన పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి. అసలు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మా అమ్మ నాన్న, కానీ వాళ్ళకి థ్యాంక్స్ చాలా చిన్న మాట. సో నాన్న నేను మీకు థ్యాంక్స్ చెప్పను, ఐ లవ్ యూ. అండ్ ఈరోజు నా ఫస్ట్ మూవీ ఆడియో లాంచ్. నేను స్టేజ్ మీద నుంచొని మాట్లాడుతున్నాను, నా ఎదురుగుండా నన్ను ఇష్టపడే ఇంతమంది జనాలు ఉన్నారంటే దానికి ఒకే ఒక్క కారణం చిరంజీవి డాడీ. నాన్న ఒకటి చెప్పారండి నాకు చాలా బాగా గుర్తు, డాడీ ముళ్ళ మీద నడిచి మాకు తార్ రోడ్ వేశారంట. అది నిజమే, ఆ తార్ రోడ్ మీదే మా అన్నయ్యలందరూ నడిచారు. నేను ఇప్పుడే చిన్న చిన్న బుడ్డిబుడ్డి అడుగులు వేసుకుంటున్నాను. అండ్ డాడీ ఆడియో ఫంక్షన్కి రాలేదు, లేరు, బట్ ఈ సినిమా చూసిన తర్వాత డాడీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారని నాకు ఖచ్చితంగా తెలుసు. బాగుంది బాగుంది. మీరు నాకు ఇప్పటివరకు నేను ఏం చేసినా చాలా సపోర్ట్ చేశారు అండ్ నాకు మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ కావాలి. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, నా ఫ్యామిలీ నాతో ఉన్నారు ఈ స్టేజ్ మీద. అరవింద్ మామ, చరణ్ అన్న, మా అన్న, మా నాన్న, తేజ్ బావ, బన్నీ అన్న వచ్చాడు, నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ ఫంక్షన్కి రాకపోయిన కళ్యాణ్ బాబాయ్, వాళ్ళు నాకు ఇచ్చే స్ట్రెంగ్త్, ద సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ నాకు ఎప్పుడు బలంగా నిలుస్తాయి. నా వెనకాల అండగా ఇంతమంది ఉన్నారని నాకు ఎప్పటికీ గుర్తొస్తానే ఉంటుంది. ఈరోజు మా ఒక మంత్స్ ఆడియో లాంచ్ అంటే సునీల్ కశ్యప్, ఇట్స్ యువర్ డే. నాకు పాటలు అంటే చాలా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా పెద్దనాన్నవి బాబావి సాంగ్స్ వింటూ పెరిగాను. నాకు చాలా చాలా ఇష్టం పాటలు అంటే. అండ్ ఆ పాటల తర్వాత నాకు అంతగా నచ్చిన సాంగ్స్ అంటే మా మూవీవే. అంటే నేను యాక్ట్ చేశాను కాబట్టి నాకు ఇంత నచ్చిందో లేకపోతే నిజంగానే అంత బాగున్నాయో తెలియదు, కానీ రామ్జోగి శాస్త్రి గారు అండ్ భాస్కర్ పట్ల గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. అండ్ సునీల్ థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఆల్బమ్. అండ్ ఇప్పుడు మాట్లాడాలంటే ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ షిప్, మా డైరెక్టర్ రామరాజు గారి గురించి. కొంతమంది మాట్లాడితే అలా వింటూ ఉండాలనిపిస్తుందండి, అంటే వాళ్ళ మాటలు అంత అందంగా ఉంటాయి. ఆ కొంతమందిలో మా రామరాజు గారు ఫస్ట్ ఉంటారు. సార్ నాకు ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పడానికి వచ్చినప్పుడు నాకు తెగ నచ్చేసింది స్క్రిప్ట్, నేను చాలా కనెక్ట్ అయ్యాను బేసికలీ. అండ్ షూట్ చేస్తున్న ఏ రోజు నాకు అది ఫస్ట్ షూటింగ్లాగా అనిపించల, ఎందుకంటే చాలా కామ్గా రిలాక్స్గా ఏదో చిన్నపిల్లకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సార్ నేను నా ఫస్ట్ మూవీకి మీకంటే బెటర్ డైరెక్టర్ని అడగలేను సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఈ మూవీలో యాక్టింగ్తో పాటు చాలా నేర్చుకున్నాను, చాలా చాలా నేర్చుకున్నాను సార్. నాలో ఒక మనసుకి ముందు నిహారిక, ఒక మనసు తర్వాత నిహారిక అనేది క్లియర్గా నాకు తెలుస్తుంది సార్. నాలో ఉమెన్నెస్ అనేది ఎంత పెరిగిందో నేను చూశాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు నాగశౌర్య, మేమందరం సూర్య అని పిలుస్తాం, సినిమాలో తన పేరు అదే. సెట్స్లో చాలా జోవిల్గా ఉంటారు, వెరీ గుడ్ యాక్టర్. అంటే నేను కొన్ని సీన్స్లో బాగా చేశాను అంటే అది యాజ్ అ కో యాక్టర్ తను నాకు చాలా సపోర్ట్ చేశాడు నిజంగా. లైక్ ఫస్ట్ మూవీ కాబట్టి నాకు కొంచెం భయం ఉండింది, బట్ తను ఇచ్చిన సపోర్ట్, హీ వాజ్ వెరీ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను తనతో యాక్ట్ చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్ షౌర్య, ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. మేమందరం మా మనసులు పెట్టి సినిమా తీసామండి, మీరు మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, అమ్మ ప్రేమ గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు మాటల్లో, కానీ అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మా మూవీ కూడా అంతే స్వచ్ఛంగా, అంతే ఇష్టంతో తీసాం మేము సినిమా. సో మీకు నచ్చాలని కోరుకుంటున్నాను.